హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా పర్యటన జరుగుతూ ఉన్నది ఈ క్రమంలో ఆయన నిన్న పోలవరం కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి ఇంతకీ ఆయన వెళుతున్న కార్యక్రమం పేరేంటో తెలుసు కదా ఇదేం బాబు అయితే ఇదేం కర్మరా బాబు అంట ఈ కార్యక్రమాన్ని పేరు ఎలా పెట్టారో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదేం కర్మరా బాబు అన్నట్లుగానే ఆ పరిస్థితులు తయారవుతున్నాయని భావించవచ్చు ఎందుకంటే పోలవరం పోలవరం అంటే ఒక ఊరు కాదు ప్రాజెక్టు కూడా ఉంది అయితే ఆ పోలవరం ప్రాజెక్టు మన దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎంత ఉపయోగకరమైనదో ఎంత ప్రతిష్టాత్మకమైనదో తెలియనిదేం కాదు ఎందుకు అంటే అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పోలవరం అనేది మొదలయ్యింది ఆ తర్వాత ఇక పోలవరం పరిస్థితి అలాగే ఉండిపోయింది సరే ఎలాగోలా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పేసి తీసుకున్నారు ఇక తర్వాత పరిస్థితులన్నీ కూడా తెలియనిదేం కాదు అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ పోలవరాన్ని ఎంతో కొంత పూర్తి చేసుకుంటూ వస్తుంది అది కాదనలేని సత్యం దానికి గల కారణం ఏంటి అంటే అక్కడ పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరగడం అలాగే ప్రజలందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళటం బస్సుల ద్వారా చూపించడం అనేది అఫ్కోర్స్ అది వేస్ట్ ఖర్చు అనుకోండి ప్రజలందరినీ అక్కడికి తీసుకెళ్ళి వారం వారం బస్సుల్లో చూపించవలసిన అవసరం లేదు మామూలుగా ఒక ఛానల్లో వేస్తే ప్రజలందరూ చూస్తారు ఇవాళ ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా దానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి మరీ ప్రజలకు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెట్టి వాళ్ళకి ఆ పోలవరం ఎలా జరుగుతుందో చూపించి అవన్నీ వేస్ట్ ఖర్చులు పక్కన పెడితే కానీ పోలవరంకి ఎంతో కొంత పనులు అనేవి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అది వాస్తవం అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదేం కాదు పోలవరం గురించి ఆ పోలవరం ప్రాజెక్టు గురించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు వేశారు అయితే ఆయన దురదృష్టవశాత్తు కంప్లీట్ చేయలేకపోయారు అనుకుందాం పోయిన దాని గురించే తెలుగుదేశం పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో సరే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కదా అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు అసలు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇంకా అసలు తొడలు కొడతాలు ఛాలెంజ్లు చేయటాలు మామూలు విషయాలు కాదు బిడ్డ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలకి సరే పోలవరం కంప్లీట్ అని చెప్పేసి మీకులాగా కాదని చెప్పేసి దేవినేన ఉమ్మవేశ్వర గారిని ఏళ్ళం చేసుకుంటూ మాట్లాడతాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఉద్దేశించే మాట్లాడారు పోనీ అది కూడా మంచిదే అన్న ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి జూన్ అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు ఆ ప్రకారంగా కంప్లీట్ చేసి ఉంటే మీ ఛాలెంజ్లు పాడుకునే ముందు ప్రజలకు మంచి జరిగింది కదా అనే ఫీలింగ్లో ఉండేవాడు అది చూస్తే ఆయన మంత్రి పదవి కాస్త పోయిందా కూడా అది ఏం జరగల సరే దానికి పలు రకాలైన వంకలు చెప్తారనుకోండి అది వేరే విషయం ఆ కోవిడ్ అంటారు సరే కోవిడ్ వచ్చింది పోయింది దాని తర్వాత ఎంతో కొంత పోనీ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఎంతో కొంత వర్క్ జరిగిందని చెప్పాలి కదా అవేమి జరగవు కానీ ఛాలెంజ్లు మాత్రం బ్రహ్మాండంగా వేస్తారు ఇక దాని తర్వాత ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఆయన వచ్చిన తర్వాత పోనీ పోలవరం ఏమన్నా వెళ్ళిందా ఆ వర్క్ స్టేటస్ ఏంటి దాని ప్రోగ్రెస్ ఏంటి పోనీ ఎప్పుడు కంప్లీట్ అయింది ఎప్పటిలోపు చేసేస్తారు అని అంటే దాని గురించి ఆన్సర్ లేదు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలు మాత్రం మామూలుగా ఏకలైన ఆ ఇంట్రెస్ట్ ఏదో పోలవరం పైన చూపిస్తే బాగుంటుంది అదేమంటే మొన్న ఒక విచిత్రమైన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్ళప్పుడో అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ అంట అసలు పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్ళికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధం ఏంటి ఒక మంత్రిగా ఉన్నాము మనం అసలు ఏం మాట్లాడుతున్నాము ప్రజలకు ఏం సమాధానం చెబుతున్నాము అనేది ఉండాలి కదా ఆ మాత్రం బాధ్యత లేకపోతే అసలు మనం క్యాబినెట్లు మంత్రిత్వ శాఖలో ఏ రకంగా పనిచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్లి చేసుకోరు మీరు ప్రాజెక్ట్ పూర్తి చేయరా అసలు ఏమన్నా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిక పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రకారంగా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు సో ఇలా ఒకటి కాదు అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి ప్రజలకు కావాల్సింది ఏంటి ఎంతమందికి త్రాగునీరు అలాగే ఈ పొలానికి సంబంధించిన సాగునీరు వస్తుంది వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్ళి పోలవరం ప్రాజెక్టు అసలు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ని ఎత్తేయడం బెటర్ ఏమో నాకు తెలిసి అయితే ఈ రకంగా ఈ పెళ్ళిళ్ళ గురించో లేదా ప్రతిపక్షాల గురించో శాఖలు ఇస్తుంటే ఇంకెందుకు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు ఎందుకు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ రకంగా చూసినా కానీ పోలవరం అయితే ఇంచు కూడా ముందు జరగట్లా పోని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుందామండి పోని అదాన్ని తీసుకొస్తున్నారా సఖ్యతగా ఉండాలి కేంద్ర ప్రభుత్వంతో మంచిదే ప్రజల కోసమే కదా లేదా పార్టీ కోసమే అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇలా ఒకటిగా అది రెండుగా అది పోలవరంకి సంబంధించిన వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ప్రస్తావనకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించాలనుకున్నారు సందర్శించాలనుకున్న క్రమంలో పోలవరానికి ఆయన్ని వెళ్ళలేకుండా వాహనాలను అడ్డం పెట్టారు ఇది ఎక్కడ విచిత్ర అర్థం కావట్ల ఒక ప్రతిపక్ష నాయకుడు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అది అసలు ఎంతవరకు వచ్చింది అని చూడటానికి కూడా అవకాశం లేదా అంటే అలా చూస్తే మీరు అసలు ఏం చేశారనే విషయం బయటపడుతుందని భయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు డెబ్బై రెండు శాతం మేము పోలవరం కంప్లీట్ చేసామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు పోని అలా కాదు దానిలో అవినీతి జరిగింది అని అని చెప్పేసి అప్పట్లో నరేంద్ర మోదీ గారు కూడా అన్నారు పోలవరం అనేది ఒక లాగా యూజ్ చేసుకున్నారని పోని బాగానే ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చిన తర్వాత ఏం చేశారు ఇంత శాతం పూర్తి చేశామని ఏ రోజైనా ఒకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా లేదు ప్రతిపక్ష నాయకులు వెళ్తారంటే వెళ్ళనివ్వట్లేదు దీని అంతర్యార్థం ఏంటి అసలు ఏమని అర్థం చేసుకుంటారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు నేను ఒక బిడ్డలాగా పెంచాను ఈ విధంగా చేశాను అంటున్నారు సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారే చాలా బాగా చేశారనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుంది కదా ఆ అవకాశం ఎవరు ఇస్తున్నారు అధికారంలోనో వైఎస్ఆర్ పార్టీ సో ఈ ప్రకారంగా చేసుకుంటూ పోతుంటే వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ అవుతుంది ఎక్కడికెక్కడ వాహనాలను పెడతాం వీళ్ళని నిర్బంధించడం సరే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అంటే ఎవరు మాట్లాడరు ఇంకా అదేమంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఈ సంక్షేమ పథకాలే తప్ప ఈ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏముండవు ఇక చంద్రబాబు నాయుడు గారే ఈ రకంగా ఆపేశారు సరే అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆపినా సరే ఇంకా ఆయన రోడ్డు మీద బయట ఆయించి కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు చివరికి పోలీసులు అంటే డిఎస్పీ గారితో సహా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది సో ఈ ప్రకారంగా జరుగుతుంటే ఏంటి అసలు ప్రతిపక్షాలని రోడ్డు ఎక్కనివ్వరా వాళ్ళకి నిరసన చేసే హక్కు లేదా అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ పోలవరానికి సంబంధించి అయితే ఇంకా క్వశ్చన్ మార్గాన్ని మిగిలిపోయింది ఆన్సర్ అయితే రావట్లేదు అధికార పార్టీ నుంచి మరి ఏం చెప్తారో చూడాలి ఒకవేళ రేపు ఎన్నికలకి కనుక వాళ్ళు వచ్చిన క్రమంలో సంక్షేమ పథకాలు వచ్చినాయా కాదు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి ప్రజలు ప్రశ్నించాలా అలా ఆ విధంగా క్వశ్చన్ చేయండి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు అలాగే జాబ్స్ ఎప్పుడు వేస్తారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారన్నారు కదా అలా ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తే అప్పుడు బాగుంటుంది సో ఏకాడికి మాకు స్కీమ్లు వచ్చినాయి మా పథకాలు వచ్చినాయి అని మాత్రం ఎవరికాళ్ళు కాంప్రమైజ్ అయి ఉన్నారనుకోండి ఇక మనకు ప్రాజెక్టులో ఉండవు ఉద్యోగాల్లో ఉండవు ఇంకెప్పుడు వాళ్ళు అమౌంట్ వేస్తారా మన అకౌంట్లో పడతాయా ఆ పదివేలు పడతాయా ఆ పదివేలతో సంవత్సరం మొత్తం ఎలా గడుపుకోవాలా అని ఆలోచించుకోవడం కానీ అంతకుమించి మన జీవితాలు అయితే బాగుపడవని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సరే ఇంతకీ చంద్రబాబు నాయుడు గారిని పోలవరం ప్రాజెక్ట్ వెళ్లకుండా ఆపటం దేనికి అంటే అక్కడ నక్సలైట్లు ఉన్నారంట ఇంకా ఈరోజు మార్నింగు మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కూడా వాళ్ళు చెప్తారు మావోయిస్టులు అదేంటి వారోత్సవాలు చేసుకుంటున్నారంట మావోయిస్టులు వారోత్సవాలు చేసుకోవడం ఏంటి నక్సలైట్లు ఉన్నారంటే ఏంటి ప్రతిపక్ష నాయకుడిని పంపకపోవడం ఏంటి ఇప్పుడు అక్కడ ఏం జరగాలి ఒక ప్రభుత్వం నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి చెప్పడం అంటే అసలు ఎంతవరకు సమంజసం ప్రభుత్వం అంటే ప్రభుత్వం చెప్పింది అని అనట్లేదు పోలీసులు అన్నారు అంటే ఏంటి అసలు అది పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ నక్సలైట్లు ఉన్నారు లేదు మావోయిస్టులు అక్కడ వారోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిని ఆపుతారా నక్సలైట్లా అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో నక్సలైట్లు మావోయిస్టులు మరలా వచ్చారనమాట దీన్ని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం వెళ్తుంది మరణ నక్సలైట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టారని సో మరీ ముఖ్యంగా మావోయిస్టులు నక్సలైట్లు అనేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్దగా ఎవరు కనబడలేదు అయితే ఇక్కడ ఈ మధ్య మావోయిస్టులు ఒక లేఖ రాశారు మన మంత్రి సిధిరి అప్పలరాజు గారికి కూడా ఏమని అంటే ఏదో కొన్ని అక్రమాలు భూకబ్జాలు ఏవో జరిగినాయి అని చెప్పేసి సో ఆటోమేటిక్గా ఈ మావోయిస్టులు వచ్చారని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ పోలీసులే స్వయంగా మావోయిస్టులు నక్సలైట్లు ఉన్నారు అంటే మరి ఇంకా ప్రతిపక్షాల నాయకులు అయితే ఏం చెప్తున్నారంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏం ప్రభుత్వం పోలీసులే ఈ విధంగా చెప్తున్నారంటే అసలు పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా చేయలేదా అని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు సో ఈ ప్రకారంగా ఒక పోలవరం ప్రాజెక్టు చూడటానికి వెళ్తానంటే ప్రతిపక్ష నాయకుడిని అక్కడ వాహనాలు అడ్డం పెడతాం అలాగే నక్సలైట్లు ఉండాలంటే మావోయిస్టులే వారోత్సవాలు చేసుకోవటం అనేది చాలా విడ్డూరమైన కారణంలాగా అనిపిస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి అనేది భవిష్యత్తులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించాలి అనుకున్న సమయంలో వాహనాలను అడ్డుపెట్టి అక్కడ నక్సలైట్లు మరియు మావోయిస్టులు ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నారు అని పోలీసులు ఏదైతే చెప్పారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ